దాదాపు సంవత్సర కాలం నుండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్న రాజకీయ పార్టీలైనా మీడియా అయినా వీళ్ళందరూ కలిగించిన డ్యామేజ్ కంటే కూడా కొన్ని రోజుల నుంచి రఘురామకృష్ణరాజు అనబడే ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత ఎంపీ ఎవరైతే ఉన్నారో తాను కలిగిస్తున్న డ్యామేజే ఎక్కువేమో అని అనిపిస్తుంది. కొన్ని రోజుల నుండి తాను ప్రభుత్వంలో జరుగుతున్న లోపాలను బహిరంగంగా బయటకు చెప్పుకుని, ప్రభుత్వంలో జరిగే లోపాలు అంటే కొన్ని సమస్యలు, ఈ ప్రభుత్వంలో కొన్ని సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలను బహిరంగంగా చెప్పుకుంటూ ఈ పార్టీకి వ్యతిరేకంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే ఆ మీడియాకు ఇంటర్వ్యూలు, డిబేట్లు, ఆ ఫోన్ లైవ్లు ఇచ్చినప్పుడు ఒక విధంగా తాను జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న కోటరీ ఏదైతే ఉంటుందో ఆ కోటరీ మీద కోపంతో, అసహనంతో తాను విమర్శలు చేస్తున్నారు అని చెప్పి అనుకున్నారు. అప్పటి వరకు తను జగన్మోహన్ రెడ్డి గారిని డిఫెండ్ చేసుకుంటూ వచ్చారు వాళ్ళ పార్టీ అధినాయకుడిని. కానీ కొన్ని రోజుల నుంచి, మళ్ళీ 2 రోజుల నుంచి జరుగుతున్న పరిణామాలు కనుక చూస్తే డైరెక్ట్ తన మీదే, తన నాయకత్వాన్ని బలహీనం చేసే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు. తన ఫోటో పెట్టి గెలవలేదు అని చెప్పారు. అండ్ నా ఫోటో పెట్టుకునే సొంత పార్టీ ఆ ఎంపీ కాన్ఫరెన్స్లో ఎమ్మెల్యేలు గెలిచారని చెప్పారు. అక్కడితో ఆగకుండా నిన్నైతే ఏకంగా చాలా తీవ్రమైన ఎమ్మెల్యేల మీద తీవ్రమైన బూతులతో దాడి చేశారు. ఏకంగా ఒక టీవీ ఛానల్ డిబేట్లోనే అయితే వైఎస్ఆర్సీపీ ఒక ఎమ్మెల్యేని, ఆ ఎమ్మెల్యేను అయితే ఏకంగా అరే పిచ్చ నా కొడక, నోరు మొయ్యి బెగ్గర నా కొడక, భిక్షపు నా కొడక అని చెప్పి నోటికి రాని మాటలతోటి చాలా తీవ్రంగా దూషించినారు, తీవ్రంగా దూషించినారు కూడా. అంతకుముందు తాను రిలీజ్ చేసిన వీడియోలో ఇక్కడికి చెందిన మంత్రులు పేరినా నేను, నెక్స్ట్ కొందరు ఎమ్మెల్యేలు ఏమో అన్నారు అని చెప్పి, ఇంకో మినిస్టర్ రఘురామ్ ఇంకో మినిస్టర్ ఉన్నారు శ్రీరంగనాథరాజు, వీళ్ళందరి మీద కూడా తను విమర్శలు చేసుకుంటూ చేసిన వీడియో ఏమైతుందో ఆ వీడియోలో కూడా డైరెక్ట్ అధినాయకుడి మీద విమర్శలు చేశారు. ఈవెన్ నాకు ఆయనను ఇంటికి పోయి కలవడానికి కూడా ఇష్టం లేదు జగన్మోహన్ రెడ్డి గారిని అప్పుడు, అందుకని నేను పోయి ఎయిర్పోర్ట్లో కలిశాను అని చెప్పి ఇంకా చాలా తీవ్రంగా మాట్లాడుకుంటూనే ఉన్నారు. ఇవన్నీ కోటరీ మీద విమర్శలు చేశారు అనుకుంటే ఆఫ్కోర్స్ ఇది అంతర్గత ప్రజాస్వామ్యమనో లేకపోతే వాళ్ళ మీద కోపం ఉందని అనుకోవచ్చు. ఇది డైరెక్ట్గా ఒక నాయకుడినే ఛాలెంజ్ చేసి ఒక నాయకుడి మీదనే డైరెక్ట్గా విమర్శలు చేస్తున్న పరిస్థితుల మధ్య కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ఎందుకు సైలెంట్గా ఉంది అన్నది నిజంగా అర్థం కాని విషయం, ఎందుకు సైలెంట్గా ఉంది అని. అని పోని తాను చేసిన విమర్శలను రెండు కోణంలో చూసుకోవచ్చు. ఒకటి ప్రజలేమనుకుంటున్నారు, ప్రభుత్వం చెడ్డ పేరు వస్తుంది, కొన్ని సమస్యలు ఓవర్కమ్ చేయాలి అని చెప్పినంత వరకు చెప్పి ఉండింటే అది డిబేటబుల్, వీళ్ళ పార్టీ వ్యూ పాయింట్ అది డిబేటబుల్, ఓకే అర్థం చేసుకోదగింది. ఆయన అలా విమర్శలు చేయడం ఒకటి, రెండు డైరెక్టుగా నాయకుడిని బలహీనం చేసే విధంగా వ్యాఖ్యలు చేయడం. సో ఈ కోణంలో కూడా వాళ్ళు సైలెంట్గా ఉన్నారు అని అంటే నిజంగానే అర్థం కాని విషయం. అయితే వీళ్ళు ఇలా సైలెంట్గానే ఉండి రఘురామరాజు అనబడి ఈ వ్యక్తిని కనుక వీళ్ళు ఇలానే కనుక కంటిన్యూ చేయించుకుంటూ పోతే జరగబోయేది ఏం జరగచ్చు అని అంటే, ఖచ్చితంగా దీన్ని ఇలానే కంటిన్యూ చేస్తే ఏం జరగచ్చు అనేది కానీ క్లియర్గా కనిపిస్తున్న పిక్చరే. ఇక్కడ గమనించాల్సింది జగన్మోహన్ రెడ్డి అనబడే వ్యక్తి ఒక తక్కువ టైంలోనే ఇంత బలమైన నాయకుడిగా ఎదిగారు, ప్రజలు ఇంతగా ఆదరించారు, అభిమానించారు అని అంటే దానికి చెప్పుకోవాల్సిన మొట్టమొదటి క్వాలిటీ ఏంటి అని అంటే కమిటెడ్ లీడర్షిప్ అని. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ప్రెజర్స్ వచ్చినా, ఎంత ఇబ్బందులు వచ్చినా తట్టుకొని మొండిగా ధైర్యంగా ముందుకెళ్లారు, ఎవ్వరికీ ఎక్కడాగానే తాను భయపడలేదు అన్నది ప్రధానంగా తన నాయకత్వం గురించి ప్రజలు చర్చించుకునే విషయాలు ఇప్పటి వరకు. ఒకవేళ తనను కనుక ఇలానే ఇంత డైరెక్ట్గా విమర్శలు చేసినా కూడా తనను కనుక అలానే వదిలేసి తనతో కూడా, తాను ఇంతకు ముందుగా చెప్పినట్లు వీళ్ళే నా దగ్గర కాలబేరానికి వచ్చి అడుక్కుంటే నేను పార్టీలోకి వచ్చా అన్న వ్యాఖ్య కూడా చేశారు. మరి వీళ్ళుగానే లోపల ఏదైనా చర్చించుకోను, ఆయన ఏమన్నా ఇప్పటికిప్పుడు సైలెంట్ చేయగలిగే ఆ పరిస్థితి ఉన్నా, ఒకవేళ మళ్ళీ ఫ్యూచర్లో తాను ఇలా రిపీట్ కాకుండా ఉండడు అని చెప్పి కానీ ఏమీ చెప్పలేం. అండ్ ఇదంతా ఎనీహౌ ఈ ఎపిసోడ్ ఆయన కనుక ఎటువంటి చర్య తీసుకోకపోతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద మెజారిటీ ప్రజలకు ఏ అభిప్రాయం అయితే ఉందో ఆ అభిప్రాయం అయితే కొంతవరకు అయినా మైనర్ పార్ట్ అయినా కూడా అది కొంచెం ఆ అభిప్రాయం తగ్గే అవకాశం ఉంటుంది. ఇంత బహిరంగంగా వ్యాఖ్య చేసిన ఒక ఎంపీ మీదనే చర్యలు తీసుకోలే నాయకత్వాన్ని ఎవరైనా కూడా దాని మీద అనుమాన పనిచేయడంలో కమ్ముకుంటే. అండ్ అట్ ద సేమ్ టైం ఇంకొక వేలో ఇంకొక రెండో పాయింట్ ఏమవుతుంది, తనని అలానే కంటిన్యూ చేస్తే పార్టీలోని మిగిలిన అసంతృప్తులకు కూడా నాయకత్వం మీద ఒక విధమైన తేలికపాటి భావం కలుగుతుంది. తేలికపాటి భావం కలిగితే వాళ్ళు బహిరంగంగా మాట్లాడే ప్రయత్నం చేయడము, లేకపోతే వాళ్ళు బహిరంగంగా విమర్శలు చేసే ప్రయత్నం చేయడము,
లేకపోతే వీళ్ళు ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వాళ్ళు లోపల లోపల చర్చించుకొని ఈ ప్రభుత్వం మీద నాయకత్వం మీద ఉన్నటువంటి అసంతృప్తిని పెంచుకొని 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 పోయి అది పొంగ 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 ఎలక్షన్స్ దగ్గర వచ్చే టైంలో లేకుంటే ఒక అదను చూసుకొని వీళ్ళందరూ దెబ్బ కొట్టే ప్రమాదం ఉంటుంది. సో ఇది ఇలానే కంటిన్యూ అవుతే ఇదొక పరిస్థితి ఉంటుంది. అండ్ వీటన్నిటికీ మించి కూడా ఇక్కడ ఈయన మీద ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పి బలంగా వినిపిస్తున్నది ఏంటి, ఈయనకేదో వెనకల బీజేపీ సపోర్ట్ ఉంది అని చెప్పి, మోదీ గారు తినే దగ్గర పోయి ఆయన ఫోటో తీసుకోగలుగుతారు అని, పార్లమెంట్ సెంట్రల్ హాల్లో రాజుగారు అని మోదీ గారు చెయ్యైతే మాట్లాడే అంత ఫ్రీ స్పేస్ ఉంది అని, ఈయనకు బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అందుకనే ప్రభుత్వం అనేది భయపడుతుంది అన్నది మెజారిటీ. మెజారిటీ అంటే చాలామంది అనుకుంటున్న మాటలే. ఒకవేళ ఇదే నిజమైతే రేపు మళ్ళీ ఈ ప్రభుత్వం నుంచి తప్పించుకోవాలనుకున్న వాళ్ళు బీజేపీ పంచన ఆల్రెడీ ఇప్పటికే చేరినారు, నెక్స్ట్ ఇంకెవరైనా వాళ్ళతో కొంచెం సంబంధాలు ఎస్టాబ్లిష్ చేసుకొని ఇదే దీని మీద తీవ్ర విమర్శలు చేయొచ్చు, అదను చూసుకొని ఈ పార్టీ నుంచి జంప్ అయిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. అంటే ఇటువంటి వాళ్ళందరికీ కూడా ఒక ప్లాట్ఫామ్ ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నాలు రఘురామకృష్ణరాజు చేస్తూ ఉన్నప్పుడు ఆయన ప్లాట్ఫామ్ని సక్సెస్ఫుల్గా ముందుకు తీసుకెళ్లే విధంగా వీళ్ళే ప్రత్యక్షంగా పరోక్షంగా ఆయనకు సహకరిస్తారా, దానిని మొదట్లోనే తుంచివేస్తారా అన్నది ఖచ్చితంగా ఈ పార్టీ వాళ్ళు తేల్చుకోవాల్సిన అంశమే. అండ్ ఇంకొకటి ఏంది అంటే ఎవరో సపోర్ట్ ఉన్నారు ఇంకేదో అని చెప్పి ఇక్కడ చేతిలోనే ఒక గుళ్ళ మాదిరి గాయం మాదిరి తయారవుతుంటే దాన్ని అక్కడికి కట్ చేసుకోకుండా గాయం ఉండని లే అని చెప్పి దాన్ని అలానే పెంచుకుంటూ పెంచుకుంటూ పోతే ఆ గాయం పెద్దగా చేతులు కాళ్ళు తీసేసే పరిస్థితి వరకు కనుక వస్తుంది. పోనీ ఇక్కడ తాను చేసిన వ్యాఖ్యల్లో ఏదైనా, ఇంతకు ముందే చెప్పాను ప్రజా సమస్యల రిలేటెడ్ డిబేటబుల్, వీళ్ళ పార్టీ నాయకుడి మీద దీని మీద చేసిన విమర్శలు ఏమైనా కనుక ఇంకేమైనా వ్యాలిడిటీ ఉన్నాయంటే అవి కూడా లేదు. ఒక ఎంపీ బొమ్మ చూసి ఆ కాన్స్టిట్యూన్సీలో ఉన్న ఎమ్మెల్యేలకు ఓట్లు వేస్తారు అన్నటువంటి పిచ్చి వాదన మరేది ఉండదు. ఒక బేస్లెస్ వాదన, ఫూలిష్ వాదన కూడా. ఒక ఎంపీ బొమ్మలు చూసి ఆ కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యేలకు ఓట్లు వేస్తారా? అండ్ తన బలంతో గెలిచారనుకుంటే కొంతవరకు తనకు తన బలంతో ఒక అభ్యర్థిగా ఆ కాన్స్టిట్యూన్సీలో కొంతైనా కనుక గుర్తుపడగలిగితే ఓట్లు వేశారు అని అనుకోవచ్చునేమో. బట్ ఇక్కడ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు విక్టరీ చూస్తే అది కూడా అనుకోవడానికి వీలు కాదేమో. ఎందుకనంటే అది వన్ సైడ్ విక్టరీ, 151 సీట్లు 22 ఎంపీ సీట్లు అంటే పూర్తిగా వన్ సైడ్ విక్టరీ. అంటే అధినాయకత్వాన్ని జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తిని చూసి ఓట్లు వేశారన్నది కళ్ళ ముందు కనిపిస్తున్నది కూడా. మరి ఇటువంటి పరిస్థితుల మధ్య నాయకుని ఎలా ఛాలెంజ్ చేసుకుంటూ ఇంత చేస్తున్న పరిస్థితుల మధ్య కూడా తనను ఎందుకు పేరు చేస్తున్నారో అని తెలియట్లేదు. తను ఇక్కడ ఇంకా ఇంట్రెస్టింగ్ ఏమంటున్నారు, నేను రాజీనామా చేస్తా, మీరు రాజీనామాలు చేయండి, తేల్చుకుందాం, మీరు జగన్మోహన్ రెడ్డి బొమ్మలతో వెళ్ళండి, నేను నా బొమ్మతో వస్తాను, ఎవరు గొప్ప. ఏకంగా ఇంత దారుణంగా కనుక విమర్శలు చేసే పరిస్థితికి వచ్చింది, మరి దీని వెనకలుగానే ఏమన్నా వ్యూహం ఉందా? దీని నుంచి వెనక్కి కనుక తగ్గితే దీన్ని బేస్ చేసుకుని ప్రభుత్వం మీద విమర్శలు చేసేకి ఇంకెవరో వైరి పక్షాలకు అవకాశం ఇవ్వడం కోసం ఈ ఆరోపణలు చేస్తూ ఉన్నారా, లేకపోతే ఇంకేముందా నిజంగా తెలియట్లేదు. మరి వీటన్నిటినీ వీళ్ళు ఎంతవరకు బేర్ చేసుకుంటూ ఉంటారు, లేకపోతే వీళ్ళు ఆయన చెప్పిన భాషలోనే ఈయన ఏమైనా కనుక కన్విన్స్ చేసుకొని ఇప్పటికిప్పుడు నోరు ముయించే పరిస్థితి చేస్తారా, లేకుంటే ఈయననేమన్నా ఆపేస్తారా ఇక్కడికక్కడ? చాలా ఇంట్రెస్టింగ్ ఇక్కడ మనం ఇంకొక పాయింట్ కనుక గమనిస్తే చాలా ఇంట్రెస్టింగ్గా రఘురామకృష్ణరాజు అనేబడే ఈ వ్యక్తి మాట్లాడిన వీడియోలు కనుక చూస్తే తన బాడీ లాంగ్వేజ్ ఇవన్నీ అనువనువు కూడా. ఎందుకనంటే ఒక రాచరికపు పోకడ అనేది నాకు తెలిసి ఆయన బాడీ లాంగ్వేజ్లోనే కనిపిస్తుంది అనిపిస్తుంది. ఆయన మాట్లాడే మాటలు, సాటి ఎమ్మెల్యేల మీద, చివరికి మినిస్టర్ల మీద కూడా మాట్లాడుతున్న మాటలు, మరీ ముఖ్యంగా బాడీ లాంగ్వేజ్ అనేది ఏదైతే ఉందో, ఈయనకు ఇక నాకు తెలుసు ఒక ప్రాంతానికి ఈయన రాజు, ఆ రాచరికంలోనే ఉండి నేను అందరికంటే గొప్ప అనే ఫీలింగ్లో ఉన్నారేమో అనేది నాకు చాలా స్పష్టంగా అనిపించింది. చూద్దాం వీళ్ళ అధినాయకత్వం ఎలా రెస్పాండ్ అవుతుందో.